हेलो, दिस इज राम, दिस इज लक्ष्मण, वेलकम टू द वर्ल्ड शो T2 हाइलाइट्स इज बी फैंस की मात्रमे। सो मेन గా ఈ షో ఎందుకు పెట్టామంటే ఫ్యాన్స్ కోసం। सो మన హీరోస్ అందరి ఫ్యాన్స్ కి ఈ షో డెడికేట్ చేస్తున్నాం। సో మనలాంటి ఫ్యాన్స్ లేకపోతే హీరోస్ అనే వాళ్ళే ఉండరు। ఆఫ్ కోర్స్ అంతే కదా, ఏమంటావు? అది నిజమే। సో అలాగే మన మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా మనకి వీడియోస్ సెండ్ చేస్తున్నారు। ఈ రోజు మహేష్ బాబుది సేమ్ ఆయనలా ఉన్న ఒక బొమ్మ తీసుకొచ్చారు, ఫారెన్ స్టాట్యూ। సో రియల్లీ సేమ్ ఆయనలాగా ఉంది, నిజంగా సూపర్ ఉంది। ఐ మీన్ మహేష్ బాబు గారు ఈరోజు వైట్ వేసారు, అక్కడ బ్లాక్ బ్లాక్ సూపర్ కాంబినేషన్, చాలా పి గన్నవరం నుంచి, అలాగే నెక్స్ట్ అంబట్టివారిపాలెం ఎస్ ఈ ఊరు నుంచి మనకి మహేష్ బాబు ఫ్యాన్స్ వీడియోస్ పంపారు। ఒకసారి వాళ్ళ వీడియోస్ చూద్దాం, లెట్స్ ప్లే ద వీడియోస్। నా పేరు లారెన్స్ అంబటి, పి గన్నవరం, అంబట్టివారిపాలెం। అది మహర్షి సినిమా పెద్ద హిట్ కొట్టాలని ఫ్యాన్స్ అందరి తరపున మేము కోరుకుంటున్నాం। అలాగే ఈ వీడియో తీసుకున్నందుకు చాలా పెద్ద థ్యాంక్స్ మీకు। మహర్షి సినిమా గురించి చెప్పాలంటే మా మహేష్ అన్న చాలా కష్టపడుతున్నాడు ఈ సినిమా కోసం, అన్న తప్పకుండా మంచి బ్లాక్ బస్టర్ మా ఊళ్ళో। ఇంకా మహేష్ బాబు సినిమా రిలీజ్ అయిందంటే ఆ థియేటర్ ఇంకా థియేటర్ కనబడుతుంది, ఇంకా కటౌట్లో ఫుల్ నిండిపోయి ఉంటుంది అనమాట। ఇంకా ఇక్కడ జాతర జరుగుతుందా ఇంకా ఏదైనా అనుకుంటారో, వచ్చిన సినిమా వచ్చిన ఒక 7 రోజులు ఇంకా సినిమా స్టార్ట్ అయ్యే టైంలో కూడా వెళ్ళే టైంలో ఇంకా రోడ్డు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది। మహేష్ అన్న చాలా పెద్ద హిట్ కొడతాడు, భర్త అని నేను హిట్ తర్వాత అన్నకి మళ్ళీ హిట్ రావాలి, ఒక భారీ బ్లాక్ బస్టర్ రావాలి అన్నకి। ఇంకా మహేష్ అన్న అంటే మా అందరికి పిచ్చ, అలాగే వంశీ పైడిపల్లి గారు ఈ సినిమా మీరు చాలా బాగా తీయాలని మేము కోరుకుంటున్నాం। అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవశ్రీ ప్రసాద్ గారు కూడా మంచి మ్యూజిక్ ఇవ్వాలి మాకు ఈ మహర్షి సినిమా ఈ ఏప్రియాలకి। మొత్తం ఫ్యాన్స్ అందరినీ మంచి ఉత్సాహంతో సూపర్గా ఉంటుందని ఫ్యాన్స్ అందరి తరఫున జై సూపర్ స్టార్ కృష్ణ, జై ప్రిన్స్ మహేష్, ఏయ్ సూపర్ బ్రదర్స్ అందరు కూడా। నిజంగా అసలు ఆ థియేటర్లో మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పి వర్ణించి చూసావా? సో రియల్లీ గుడ్ అన్నమాట। సో అంటే ఆ 7 డేస్ ఒక జాతరలా ఉంటుందంట థియేటర్ బయట, అవును నిజంగా। ఏదైనా ఫేవరెట్ హీరో మూవీ వస్తే తప్పకుండా అక్కడ వాళ్ళ చేసి ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు, ఒక సూపర్ ఉంటుంది నిజంగా। బాగా ఎక్స్ప్లెయిన్ చేసాడు మన బ్రదర్ కూడా, బ్రదర్స్ ఇద్దరికి వన్స్ అగైన్ హాయ్ సూపర్. అలాగే స్పెషల్గా మన అశోక్, అశోక్ అశోక్ అనే వ్యక్తి ఈరోజు ఈ వీడియోస్ మనకి సెండ్ చేయడం జరిగింది, సో ఆయనకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్దాం। థ్యాంక్ యూ బ్రదర్, ఓకే